హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టి వర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అంటే నిరుద్యోగ భృతి ప్రతి నెల మూడు వేలు అనేది ఇందులో అర్హులు ఎవరు అలానే అనర్హులు ఎవరు అలానే దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి మీరు తెలిసిన చాలా సింపుల్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఓకే అయితే ఫ్రెండ్స్ మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తెలిసిందే అంటే ఈ పాలసీ ఎప్పటి నుంచి వస్తుంది అనేది చాలా మంది డౌట్ అయితే ఈ నెల లాస్ట్లో లేకపోతే జూలై ఫస్ట్ వీక్లో అనేది ఇక్కడ మీకు ఈ పాలసీకి సంబంధించి పూర్తిగా వాళ్ళ స్కీమ్కి సంబంధించి రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు అయితే అందులో కొన్నిటి లాస్ట్ టైం మనకు చంద్రబాబు నాయుడు మనకు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు అయితే ఇచ్చేవారు అలానే సేమ్ టు సేమ్ ఇప్పుడు ఏమంటే ఇక్కడ నిరుద్యోగ భృతి అంటూ మనకు ప్రతి ఒక్క యువకుడు కూడా మనకేమంటే మూడు వేలు ఇస్తామని తెలియజేస్తున్నారండి ఓకే అయితే సూపర్ సిక్స్లో మనకు భాగంగా ఇదైతే ఇస్తున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ మనం వచ్చినట్లయితే అంటే ఫ్రెండ్స్ మనకేమంటే ఇది మూడు వేలు అయితే ఇస్తారో అయితే ఎలిజిబిలిటీ ఏముంటుంది అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోండి వచ్చండి సేమ్ టు సేమ్ అనేది అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి ఫస్ట్ అర్హత అయితే అలానే విద్యా అర్హత మనం కాని చూసుకుంటే డిప్లొమా లేదా డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అర్హులేనండి ఏజ్ మనకు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉండాలని తెలియజేస్తున్నారు ప్రతి దరఖాస్తుదారిని సరైనటువంటి ఆధార్ కార్డు అనేది మీకు ఉండాలి తెల్ల రేషన్ కార్డు అయితే ఇక్కడ మీకు ఉండాలని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అనర్హత అంటే అనర్హులు మన కానీ చూసుకున్నట్లయితే కుటుంబ సంవత్సరానికి ఒక లక్ష ఒక అంటే ఒక లక్ష ఇరవై వేల మధ్య అంటే మించి ఉండకూడదని తెలియజేస్తున్నారు అలానే మనకు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మనకు చూసుకున్నది ఐదు ఎకరాల మించి అంటే పొలం అనేది ఉండకూడదు అలానే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు అలానే పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు కాకుండా తెలియజేస్తున్నారు ఆ మనకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీ ద్వారా ఐదు లక్షల మించి మీరు లోన్ కానీ తీసుకుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని తెలియజేస్తున్నారు అలానే ఫండ్స్ బిఎఫ్ అకౌంట్ ఉండకూడదు అని తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ మనకి ఇది కూడా మీకు అన్ని క్లియర్ ఇస్తుంది అదే మనకి మనకు ఏదైనా స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ అనర్హులని తెలియజేస్తున్నారు అలానే కుటుంబంలో ఫోర్ వీలర్స్ సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే అంటే ఫోర్ వీలర్ ఎవరి దగ్గర ఉన్నట్లయితే కారు ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులని తెలియజేస్తున్నారండి ఓకే ఆధార్ మన కానీ ఎందుకు వచ్చినట్లయితే కావాల్సినటువంటి డాక్యుమెంట్ వివరాలు మనకు వచ్చినట్లయితే ఆధార్ కార్డు అనేది మీ దగ్గర ఉండాలి అలానే ఫ్రెండ్స్ రైస్ కార్డ్ అనేది కాపీ అనేది మీ దగ్గర ఉండాలి అలానే మనం చూసుకుంటే ఆధార్ లింకు అలానే బ్యాంక్ అకౌంట్ అనేది మీకు కలిగి ఉండాలి రిజిస్ట్రేషన్ మొబైల్ లింక్తో కూడా మీకు ఆధార్ లింక్ అనేది కంపల్సరీగా ఉండాలని తెలియజేస్తున్నారు మీది కాకుండా ఉన్నట్లయితే ఆధార్ లింక్ అనేది కంపల్సరీగా చేసుకోండి అలానే విద్యార్థి సంబంధించిన కాపీ అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఈమెయిల్ అడ్రస్ అనేది మీకు ఇవ్వ ఉండాలండి ఇలాంటి మరిన్ని అంటే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్లికేషన్ అనేది మీకు కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ అకౌంట్ అలాంటి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారండి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఉంది అక్కడ నుంచి కూడా రీడౌట్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన బిల్లైక్ క్లిక్ చే ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతుంది